హాయ్, ఎలా పాల ఫ్రై చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి. ఆనియన్స్ అన్ని నిన్న చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ నిన్న ఇంటి పని అంతా ఉంది, చాలా టైం పట్టేస్తుంది అనేసి గబగబా బజ్జీలు వేసేసాను. ఇంకేళ పాల ఫ్రై చేస్తున్నాను. పాల ఫ్రైస్, కుల్మకన కర్రీ, పొటాటో టమాటోస్ అన్ని వేసి కొంచెం నెయ్యి అండి, చాలా కొంచెం షాజీరా, కొంచెం నాలుగు లవంగాలు, కొంచెం దాచిన చెక్క చాలు. జీడిపప్పు రెండు ఒక ఉప్పుడు అనుకోండి గట్టిగా అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కావాల్సినవండి క్యారెట్, ఆనియన్, మిర్చి, కొంచెం పొదేనా అండి. పాల ఫ్రైస్ ఎక్కువ, పాలకూర ఎక్కువ. దీని తర్వాత పాలకూర వేసేద్దామండి. పాలకూర బాగా వేయించుకుంటేనే మనకు పచ్చివాసన లేకుండా ఉంటుందండి. పొదేనా కాస్తంత క్యారెట్, మిర్చి అండి, ఇవన్నీ వేసేసుకుని మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. రెండు గ్లాసులు, 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటానండి నేను. నాకు మరీ అంత పొలుగు పొలుగ్గా అలా మెతుకులు మెతుకులుగా ఉంటే నాకు నచ్చదు. 2 గ్లాసెస్ అండి. మనం 2 గ్లాసెస్ పోసాం కనుకండి, మనం దీనిలో బియ్యంలో ఏం వాటర్ లేకుండా చూసుకోవాలి, లేకపోతే 1.5 పోసుకోవాలి. బియ్యంలో కొంచెం వాటర్ ఉందనుకుంటే తగినంత సాల్ట్, దీనిలోనే కొంచెం అంటే కొంచెం గరం మసాలా అండి, వాటర్లో వేసేయచ్చు, చాలా కొంచెం అంతే. బాయిల్ అయిన తర్వాత వేసేద్దాం. ఇంకా అసలు బాయిల్ అయ్యేలోపు మనం కుల్మకన పొటాటో కర్రీ ప్రిపేర్ చేసేసుకుందామండి. పొటాటోస్ సన్నగా తరుక్కుంటేనే తొందరగా కుక్ అవుతాయండి. మనం బాయిల్ పొటాటోస్ కాదు కదా తీసుకునేది, అంత కొంచెం సన్నగా తరిగేసుకుంటే బాగుంటుందండి. తరిగిచ్చేవాళ్ళు ఉంటే భలే తొందరగా అయిపోతుందండి క్విక్గా వంట కదా. టమాటోస్, ఆనియన్, మిర్చి, కరివేపాకు అండి. రైస్ వేసేద్దామండి, దీంట్లో బాయిల్ అయ్యాక మొత్తం పెట్టేద్దాం. తగినంత ఆయిల్ అండి. ఆయిల్ వేసుకుని ముందు కుల్మకన బాగా వేయించేసుకోవాలి, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుని మరి కాస్తంత ఆయిల్ వేసుకుని కొంచెం షాజీరా అండి. షాజీరా వేగిన తర్వాత మనం ఆనియన్, మిర్చి, పొటాటో మొత్తం ఒకసారి వేసేస్తే చక్కగా మగ్గిపోతుంది అండి ఆనియన్తో పాటు. ఇంకా తర్వాత టమాటోస్ వేసుకోవచ్చు మనం. కాజు పేస్ట్ చేసుకుందాం. టమాటోస్ తర్వాత వేద్దాం. అయినా మా స్ట్రాబెర్రీ టమాటా కూడా చాలా చిక్కుని మగ్గిపోతాయి అన్నమాట, ఉడికిన మగ్గిపోతాయి. ఎక్కువ టైం అసలు తీసుకో. దీనిలో రండి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం టమాటోస్ కూడా వేసేద్దాం. ఫుల్ మక్కన లాస్ట్ కోసం అండి కొన్ని బాదం పప్పులు, ఒక గుప్పుడు అనమాట, బాదం పప్పులు, జీడిపప్పులు కలిపి ఒక గుప్పుడు. జీడిపప్పు, బాదం పప్పు అండి, ఒక 2 యాలకులు, కొంచెం దాచిన చెక్క, ఒక 2-3 లవంగాలండి అంతే. పేస్ట్ కారం వేసేసానండి, పుల్మక్కన కూడా వేసేస్తున్నాను. వేసి కొంచెం మగ్గిన తర్వాత గన్ గ్రేవీ మాత్రం వేసుకుంటాను. గ్రేవీ పేస్ట్ చేసుకున్నాక ఇది వేసాను. ఇదిగోండి మన పేస్ట్ రెడీ అయిపోయింది, కాజు పేస్ట్. ఇది వేసేద్దాం. అయిపోయిందండి గ్రేవీ, దగ్గరికి వచ్చేసింది. కొంచెం కొత్తిమీర పుదీనాకు వేసుకుని దింపేసుకోవడమేనండి. అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. కుక్కర్ అయి మొత్తం తీసేసాను.
ఇదిగోనండి వేడి వేడి పాలక్ రైస్ కుల్మక్కన పొటాటో కర్రీ. ఓకే ఇక్కడండి వేడి వేడి పొగలు వచ్చేస్తుంది పాలక్ రైస్ కుల్మక్కన కర్రీ కదా. అసలు ఏదైనా అండి మన దొడ్లో కాయగూరలో ఆ టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి ఎంత రుచిగా ఉంటుందో. రామచిలుకలు చూస్తారండి నేను చక్క ఆడుకుంటున్నాయో అసలు అవి హ్యాపీగా. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిలుకలను చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో.